సరస్వతి గారికి ఇచ్చే, ఇప్పుడు సరస్వతి గారికి ఇచ్చే రైట్. మా పిల్లలు చూడండి, మీ ముందు పిల్లల భుజాల మీద ఎలా చేయలేస్తున్నారు, అలా తీసేయండి. మీ ముందు పిల్లల భుజాల మీద ఎలా చేతులు పెడుతున్నారు, అలా ఎవ్వరు కూడా చేతులు పెట్టద్దు. అందరూ కూడా కుడిసేయండి, రైట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్గా పెట్టండి. అందరూ మీరు ఇలా పెట్టేటప్పుడు మీకు హ్యాండ్ డిస్టెన్స్ వస్తుంది, చెయ్యి ఇలా కనబడాలి క్లియర్గా. అందరూ కూడా కుడిచేయి ముందుకు చాసి నేను చెప్పింది గట్టిగా చెప్పండి. రాజ్యాంగ ప్రతిజ్ఞ, భారతదేశ పౌరుడనైన నేను పౌరులు, సమూహాలు, సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో ఆశ్రయించనని నేను ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అప్పలరాజు గారు స్వయంగా రచించి, ఇంతకుముందు కూడా చాలా చక్కగా చేశారు, స్వయంగా రచించి ఏకపాత్రావనియం మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. లెట్ అస్ వెల్కమ్ అవర్ అప్పలరాజు సార్. ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి